श्री वेंकटेश्वर एपी स्टेट किडनी पेशेंट्स वेलफेयर असोसिएशन राष्ट्र अध्यक्षुलु के वेंकटरामय्य आध्वर्यंलो किडनी बाधितुलकु मंदुलु इंजेक्षन्लु पंपिणी चेशारु। तिरुपति स्विम्स आस्पत्रिलो डयालिसिस चेसुकुने किडनी बाधितुलकु टी मुनस्वामी कोत्तपल्ली सुब्रह्मण्यम రాచమల్ల శ్రీనివాసులు స్విమ్స్ లో డయాలిసిస్ చేసుకునే కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇంజెక్షన్లు పంపిణీ చేశారు। ఈ పంపిణీ కార్యక్రమం దాతల చేతుల మీదుగా అలాగే అతిథులుగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు तुरक अमरनाथ, వైసీపీ నాయకులు అనిల్ రాయల్, శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ రజక ఆత్మీయ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కలకడ కృష్ణయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరాజులు, మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ అలాగే సింగిల్ విండో చైర్మన్ కృష్ణమూర్తి, ఓమశక్తి మహిళా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జమున, బద్వేలు ఉమాపతి చేతుల మీదుగా ఉచితంగా మందులు ఇంజెక్షన్లు పంపిణీ చేశారు। రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య మాట్లాడుతూ కిడ్నీ బాధితులకు ముఖ్యమంత్రి బస్ పాసులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చినా ఇంతవరకు జీవోను విడుదల చేయలేదన్నారు। తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాత ప్రాణదాత ట్రస్ట్ లాగా కిడ్నీ బాధితుల ప్రాణదాత ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, కిడ్నీ బాధితులు మరణానంతరం బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు। ఈ సమావేశంలో డయాలసిస్ చేసుకునే కిడ్నీ బాధితులు పాల్గొన్నారు। సమర్పిస్తుంటారు కానుకలు వారు ప్రాణదాన ట్రస్ట్ అని ఒకటి ప్రారంభించి దాని ద్వారా కిడ్నీ ఏదైతే కార్డియాలజీ జబ్బుకు కానీ ఇతర జబ్బులకి వాడుతున్నారు। అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా అడగడం ఏంటంటే మా కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా ఒక ట్రస్ట్గానే ఏర్పరిచి దాతల ద్వారా సేకరించి మాకు ఇంకా మెరుగైన వైద్యం అందిస్తే బాగుంటుందని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయాలని చెప్పి చెప్పారు। మీ సహకారం కావాలన్నారు, మా పూర్తి సహకారం మా సంఘం ద్వారా వారికి తెలియజేస్తున్నా మేమంతా ఎల్లవేళలా వాళ్ళకి చేదోడు వాదోడుగా మేము ఉంటాము। అదేవిధంగా ప్రభుత్వం వారి నుంచి కూడా బస్ పాస్ అడిగారు, ఎక్కడన్నా రావాలి పోవాలి, విలేజ్ల నుంచి రావాలి, స్విమ్స్కి రావాలి। ఎక్కడ కొత్తపల్లి సుబ్రహ్మణ్యం మురళీధర్ డిఈ గారు రాచపల్ల శ్రీనివాసుల గారు దాతల ద్వారా 22 మంది కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇంజక్షన్లు పంపిణీ చేయమనేది, వాళ్ళ ద్వారా ఈరోజు కిడ్నీ బాధితులకు వాళ్ళందరికీ ఇచ్చినందుకు కిడ్నీ బాధితులందరూ వాళ్ళకి ధన్యవాదాలు తెలిపారు। అదేవిధంగా కిడ్నీ సమస్యల మీద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి మేము కిడ్నీ ప్రాణదాత అనే ఒక ట్రస్ట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు। నమస్కారం అండి, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంఘం ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను। ఈరోజు కిడ్నీ పేషెంట్స్కి నాకు కిడ్నీ వెల్ఫేర్గా ఉన్నాము। ఈరోజు కిడ్నీ పేషెంట్స్కి ఈరోజు వచ్చి మేము సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకా రోజుకి అండగా ఉంటాము, సార్కి ఏ హెల్ప్ అయినా మేము చేస్తాము వాళ్ళకి।